హాయ్ ఫ్రెండ్స్, మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే మూఢనమ్మకాలుగా భావించి కొట్టిపారేస్తాము. కానీ వాళ్ళు ఏది చెప్పినా దాని వెనక ఒక పరమార్థం దాగి ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఇంటి ప్రధాన గడపపై కూర్చోవద్దని చెప్తూ ఉంటారు, కానీ దానిని చాలామంది మూఢనమ్మకంగా భావించి కొట్టిపారేస్తారు. కానీ ఈ విషయం మీకు తెలుసా? సైన్స్ పరంగా కూడా గడపపై కూర్చోవద్దని ధృవీకరించారు. ఇంటికి ప్రధాన గుమ్మం గడప, దానిపై కూర్చోవటం చాలా మంచిది కాదని, అలా కూర్చుంటే అరిష్టం దరిద్రం జరుగుతుందంట. కిటికీలు గుండానే గాలి వెలుతురు వచ్చి వెళ్తూ ఉంటాయి. అలా గాలి మన ఇంట్లో ఉంటే నెగిటివ్ శక్తిని బయటకు తీసుకుపోవటం మనం అడ్డుకోవద్దని సైన్స్ పరంగా కూడా చెప్పారు. అదేవిధంగా గడప పైన కొందరు పడుకుంటారు, అలా చేయటం కూడా మంచిది కాదు. అలాగే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ప్రధాన గుమ్మానికే పూజలు చేసి నవరత్నాలు పంచలోహ వస్తువులు ప్రధాన గడప కింద ఉంచటం ఆనవాయితీగా వస్తుంది. అందుకే గడపను లక్ష్మీదేవిగా పూజిస్తారు. అలా కూర్చుంటే లక్ష్మీదేవిని అవమానించినట్టేనని పూర్వీకులు చెప్పారు. గడపపై నుంచుంటే ఊరుకునేవారు కాదు. చెప్పులు వదిలేటప్పుడు కూడా గడపకు ఎదురుగా విడవకూడదు. గడపకు కుడివైపున చెప్పులు విడవటం చాలా మంచిది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.